నమస్తే ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం నెల్లూరు నగరం క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అప్పటి నుంచి శ్రీ ఇరుకళల పరమేశ్వరి దేవి గ్రామదేవతగా నేటికి పూజలు అందుకుంటోంది ఎంతో మంది మహారాజులు సైతం అమ్మని పూజించి తరించారు ఆ చారిత్రక దేవత మహత్యం అపూర్వం ఆ మహిమాన్విత అమ్మవారి కరుణ అపారం ఆ తల్లి వైభవాన్ని ఇప్పుడు చూద్దాం క్రీస్తు శక 8వ శతాబ్దం నాటికి నెల్లూరు పట్టణం పెద్ద పట్టణంగా ఉండేది మూలపేట పత్తేఖాన్పేట బార్కాసు కొట్టమిట్ట తదితర ప్రాంతాలు పట్టణ పరిధిలో ఉండేది ఈ పట్టణంలో 10 11 శతాబ్దాల్లోనే ఇరు కలల పరమేశ్వరి దేవి ఆలయం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు అంటే నెల్లూరు పట్టణం ఆవిర్భావం నుంచి ఆలయం ఉండి ఉంటుందని అంచనా ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఆలయ ప్రసిద్ధి చెందుతూనే ఉంది ఈ ఆలయం స్వరాల చెరువుగా పిలిచే నెల్లూరు చెరువు పక్కనే ఉంది ప్రతాపరుద్ర చరిత్రలో చెరువుని కాకతీయ రాజైన గణపతి దేవుడు నిర్మించినట్టు తెలుస్తుంది అప్పటిలో నెల్లూరిని సింహపురిగా పిలిచేవారు దాంతో అమ్మన్నకి సింహపురి గ్రామదేవతగా పేరు వచ్చింది ప్రధాన ఆలయం ఎర్రని పొంతరాలతో నిర్మించబడింది ముఖమండపం నమస్కార మండపం అర్థమండపం దాటితే గర్భాలయంలో స్వర్ణాభరణ భూషితరాలిగా సప్తవర్ణ పుష్పాలంకరణలు ఉపస్థిత భంగిమలు శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు నమస్కార మండప ముఖద్వారం పైన ఉన్న రాతి స్తంభాల పైన తెలుగు శాసనాలు కనిపిస్తాయి ఇదే మండపంలో కొన్ని దేవతా మూర్తులు కనిపిస్తాయి పూర్వం ముఖమండప స్తంభాల పైన కొన్ని తెలుగు తమిళ మరియు దేవనాగరి శాసనాలు ఉండేవట శిథిలమవటంతో 2002 సంవత్సరంలో చేసిన ఆలయ పునర్నిర్మాణ సమయంలో తొలగించబడ్డాయి ఇలా శతాబ్దాల కాలంగా శ్రీ ఇరుకలల పరమేశ్వరీ దేవి మహారాజుల నుంచి సామాన్యుల వరకు పూజలు అందుకుంటుంది ఈ అమ్మవారు రంగులు రూపాలు మారుతుండటంతో ఇరుకలలు అని పేరు వచ్చిందని చెబుతారు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము మూలాపేట నెల్లూరు ఈ అమ్మవారి దేవస్థానము అనాది నుంచి అంటే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తెలిసేది ఏంటంటే 11వ శతాబ్దం నుంచి అమ్మవారు ఈ సింహపురి గ్రామదేవతగా కొనసాగుతూ అలరారుచు ఈ సింహపురి ప్రజలందరికీ కూడా కావాల్సిన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఇస్తూ అనాదిగా మనల్ని కాపుకాస్తూ ఉన్నారు ఈ అమ్మవారు భక్తులందరికీ కొంగు బంగారమై ఉంది అలా ఇక్కడ అమ్మని దర్శనమిస్తూ ఉండటం అదొక గొప్ప విశేషంగా భావిస్తారు ఆది మంగళ శుక్రవారాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఒక్కసారి ఇరుకళలమ్మని దర్శించిన వారు పదే పదే మళ్లీ మళ్లీ ఆలయానికి వస్తుంటారు ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు శ్రావణమాస పూజలు విశేషంగా నిర్వహిస్తుంటారు అమ్మ అని పిలిస్తే ఎంతటి ఆపదలో ఉన్నవారినైనా ఈ తల్లి ఆదుకుంటుందని భక్తుల అపార నమ్మకం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిన గొప్ప ఆలయం ఇది